ప్రజాపతికి నసరావేళ దగ్గరను పురపాలన నుంచి పురపాలిక క్రీస్తాంగం నుంచి వందాలు సమర్పిస్తున్నాను. ప్రకటించబడిన రీతిగా నాలుగు టాపిక్స్లో నాకు ఇవ్వబడిన టాపిక్ తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. వీరు ముగ్గురు ఒక్కడా వేరు వేరా అనే అంశం నాకు ఇవ్వబడింది. ఈ అంశం అనేది విరివిగా చర్చించబడే అంశమే. ఏదో ఒక సమయంలో బైబిల్ విద్యార్థులు ఎక్కువగా డిస్కషన్ చేయబడేది. స్టార్టింగ్లో బాగా ఇంట్రెస్ట్గా ఉండగా కానీ ఎక్కువ మందికి చివరికి వెళ్ళే సమయంలో బోర్ కొట్టడానికి అవకాశం ఉన్న అంశం. అటు ఇటు వాదనలు రేగుతూ ఉంటాయి. చివరికి వచ్చేదానికి అటోళ్ళు ఇటు ఇటోళ్ళు అటు నెలకొని పోవటం కానీ అటు ఇటు మార్పు చెందటానికి కొంచెం కష్టతరమైన అంశం. కాబట్టి నాకున్న సమయంలో దీనికి సంబంధించిన విషయాలు వివరించడానికి ప్రయత్నిస్తాను. లోకంలో అయితే దీనికి సంబంధించి చాలా భిన్న ఆలోచనలు ఉన్నాయి. ప్రియులు పురుషోత్తం గారు పరిచయం చేసినట్లు కానీ అసలు ఏసన వ్యక్తి కానీ పరిశుద్ధాత్మైన వ్యక్తి కానీ భూ సంబంధమైన వ్యక్తులే అని, తండ్రి అనే ఒక ఆయన మాత్రమే ఉన్నాడని నమ్మే బ్యాచ్ ఒకటి ఉండరు. దీనికి సంబంధించి ఒకే వ్యక్తి మూడు పాత్రలు వేశారు ఆయా కాలాలని నమ్మే వ్యక్తులు ఉండరు. ఇంకా రకరకాల నమ్మకాలు ఏదేమైనా లేఖనాల్లో మనకున్న సమయంలో మాట్లాడటానికి ప్రయత్నిద్దాండి. మొదటిగా వీరి ముగ్గురికి సంబంధించి వీళ్ళ ముగ్గురికి సంబంధించి తండ్రి దృష్టిలో వీరి ముగ్గురు గురించి ఆయన ఫీలింగ్ ఏంది, ఆయన యొక్క మాటలు. ఎవరైతే తండ్రి అంటున్నామో ఈ ముగ్గురికి సంబంధించి, వీరిలో వీరి ముగ్గురికి సంబంధించి ఆయనే ఫీల్ అవుతున్నాడు. ఒకసారి లేఖనాల్లోకి వెళ్తే మత్తయిసువార్త 17వ అధ్యాయము, మత్తయిసువార్త 17వ అధ్యాయము 5 నుంచి 8 వచనాల్లో అతడు ఇంకా మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను ఈయన మాట విండెను ఒక శబ్దము మేఘంలో నుంచి పుట్టెను. శిష్యులు అంటే దేవుని వైపు నుంచి ఆయన దృష్టిలో చూస్తే తాను కాకుండా ఒక వ్యక్తి, కుమారుడు అనే వ్యక్తి వేరుగా ఉన్నాడు అనేది మాట్లాడుతున్నాడు. అలాగే 58వ గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనంలో తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించుదును అన్నాడు. దానికి సంబంధించి అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 14 నుంచి 16వ వచనంలో అయితే పేతురు ఆ 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లా ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. ఏమనగా అంత్యదినములందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించను. అక్కడ ఆయన డైరెక్ట్ గా మాట్లాడుతూ ఇదిగో ఒక సమయంలో రాబోయే కాలంలో నా ఆత్మను కుమ్మరిస్తానన్నాడు.
కుమ్మరించబడిన ఆత్మ పరిశుద్ధాత్ముడు అనేది అపోస్తలుల కార్యంలో అర్థమవుతుంది. దేవుని యొక్క దృష్టిలో తాను పరిశుద్ధాత్మ వేరుగా ఉన్నాడు అనేది మాట్లాడుతున్నాడు. ఆయన దృష్టిలో తాను కుమారుడు వేరుగా ఉన్నాడని, ఆయన దృష్టిలో తాను పరిశుద్ధాత్ముడు వేరుగా ఉన్నాడని స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అలాగే రెండవదిగా క్రీస్తు యొక్క దృష్టిలో యోహాను సువార్త 8వ అధ్యాయము పదహారు వచనాల్లో మీరు శరీరమును బట్టి 15, 16 వచనాలు మీరు శరీరమును బట్టి తీర్పు తీర్చున్నారు. నేను ఎవరికి తీర్పు తీర్చను. నేను ఒక్కడనై ఉండక నేను నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నావు గనుక అంటాడు. నేను యేసు యొక్క దృష్టిలో తాను తన తండ్రి వేరనేది స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే ఇదే యోహాను సువార్త 15వ అధ్యాయము 26-27 వచనాలు తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇచ్చును అన్నాడు. అంటే యేసు యొక్క మాటల్లో లేదా యేసు యొక్క దృష్టిలో తాను పరిశుద్ధాత్ముడు వేరనేది స్పష్టంగా కనిపిస్తుంది. యేసు యొక్క దృష్టిలో తాను తన తండ్రి వేరుగాను, యేసు యొక్క దృష్టిలో తాను పరిశుద్ధాత్ముడు వేరుగాను స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే పరిశుద్ధాత్మ యొక్క దృష్టిలో ఆలోచన చేస్తే కీర్తనగ్రంథము 110వ కీర్తన కీర్తన గ్రంథము 110వ కీర్తన 1వ వచనం ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయవరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము యెహోవా. కాబట్టి దానికి సంబంధించి యేసు మాట్లాడుతూ మత్తయి సువార్త 22:43-44 వచనాల్లో మత్తయి సువార్త 22:43-44 వచనాలు అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదముల కింద ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అని దావీదు ఆయనను ప్రభు అని ఆత్మ వల్ల ఎలా చెప్పుచున్నాడు. మాట్లాడింది దావీదే, కానీ లోపల డైరెక్షన్ చేసింది మాత్రం పరిశుద్ధాత్ముడు అని మాట్లాడుతున్నాడు. అంటే పరిశుద్ధాత్ముడు ఏమైనా డైరెక్షన్ చేశాడంటే ప్రభు అని ఒక ఆయన ఉండడు, వేరొక ప్రభుతో మాట్లాడాడు అని ఒక డైరెక్షన్ చేశాడు. అంటే ఆయన దృష్టిలో కూడా తాను ఆ ప్రభువు మొత్తం వేరనేది స్పష్టంగా కనిపిస్తుంది. అంటే దేవుని దృష్టిలో తాను కుమారుడు పరిశుద్ధాత్మ వేరుగాను, క్రీస్తు యొక్క దృష్టిలో తాను తన తండ్రి అలాగే పరిశుద్ధాత్ముడు వేరుగాను, పరిశుద్ధాత్మ యొక్క దృష్టిలో ఆయన దేవుడును క్రీస్తును తాను ముగ్గురు వేరుగా ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే కొంచెం ముందుకెళ్ళి ఆలోచన చేస్తే 4వదిగా దేవదూతల దృష్టిలో లోకాసువార్త 1వ అధ్యాయము జకర్యాకి పిల్లలు పుట్టిన సందర్భంలో దేవుని యొక్క దూత ప్రత్యక్షమై మాట్లాడటం ప్రారంభిస్తాడు. 8వ వచనం చూడండి,
జకర్యా తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్లి ధూపం వేయుటకు అతనికి వంతు వచ్చాను. ధూప సమయం అందు ప్రజల సమూహం అంతే వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభు దూత ధూపవేదిక కుడివైపు నిలచి అతనికి కనబడగా జకర్యా అతను చూసి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అని ఎలిసిబేతు నీకు కుమారుడను అతనికి యోహానుడు పేరు పెట్టుడు, అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్ష రసమైన మద్యమైన త్రాక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొని వాడై ఇస్రాయేలు అనేకులు ప్రభు అయిన వారి దేవుని వైపు తిప్పును అన్నాడు. దేవదూతల యొక్క మాటలు ఏం కనిపిస్తానంటే, భయ జకర్యా ఒక కుమారుడు అంటాం, అతడు తల్లి గర్భమును పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొని ఉంటాడు. అలాగే పరిశుద్ధాత్మతో నిండుకొని తన వర్క్ ఎటువైపు చేస్తాడంటే దేవుని వైపు ప్రజలను తిప్పుతాడు అన్నాడు. తోడుండేది పరిశుద్ధాత్ముడు, తిప్పేది ప్రజల వైపు ఎటువైపు అంటే దేవుని వైపు. అంటే దేవదూతల యొక్క దృష్టిలో దేవుడును పరిశుద్ధాత్మను వేరుగా ఉన్నారనేది స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే లోక సువార్త 1:26 నుంచి చదివితే, ఆరవ నెలలో గబ్రియేలు అనే దేవదూత మరే దగ్గరకు వచ్చి మాట్లాడుతూ 29 నుంచి ఆమె ఆ శుభవచనానికి తొందరపడి ఆలోచిస్తున్న సమయంలో దూత ఏమంటే 30 నుంచి, మరియా భయపడకము, దేవుని వల్ల నీవు కృప పొందితివి, ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుకని ఆయనకి యేసును పేరు పెట్టదు, ఆయన గొప్పవాడై సర్వోన్నత కుమారుడు అనబడును, ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకిచ్చును అన్నాడు. దేవదూతల యొక్క మాటల్లో సింహాసనం ఎక్కే వ్యక్తి వేరుగా ఉన్నాడు, ఇచ్చే వ్యక్తి వేరుగా ఉన్నాడు. అంటే తండ్రి వేరుగా ఉన్నాడు, క్రీస్తు వేరుగా ఉన్నాడు. అంటే దేవదూతల యొక్క దృష్టిలో కూడా పరిశుద్ధాత్మును, తండ్రిని, అలాగే క్రీస్తును ముగ్గురు వేరుగా ఉన్నారని స్పష్టంగా కనిపిస్తాం. అలాగే మరొక బాగా నాలుగు చేస్తే, సాతాను మరియు దయ్యముల దృష్టిలో ఒకసారి మార్క్స్ వార్త ఐదో అధ్యాయము ఆరో వచనం చూడండి. దయ్యం పట్టిన ఒక వ్యక్తి వస్తాడు, వచ్చి ఎలాగ మాట్లాడుతున్నా చూడండి. వాడు దూరం నుండి యేసును చూచి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారం చేసి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకోమని దేవుని పేరట నీకు ఆయన పెట్టుచున్నానని బిగ్గరగా కేకల వేసును అన్నాడు. ఈ చదవబడిన లేఖన భాగంలో దయ్యం పట్టిన ఒక వ్యక్తి, అంటే దయ్యం మాట్లాడుతుంది, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నన్ను బాధ పెట్టడానికి వచ్చేవేనని మాట్లాడటం ప్రారంభిస్తాను. అంటే ఈ మాటలు ఏం కనిపిస్తుందంటే, దయ్యముల దృష్టిలో దేవుడు వేరు, దేవుని కుమారుడు వేరు. నువ్వు దేవుని కుమారుడు అనేది మాట్లాడటం ప్రారంభిస్తాను. అలాగే చాలా సందర్భంలో మార్క్స్ వార్త 1:26 కూడా, ఇదిగో నీవు దేవుని పరిశుద్ధుడు అని మాట్లాడు. కాబట్టి దయ్యముల యొక్క దృష్టిలో దేవుడు వేరు, దేవుని యొక్క కుమారుడు వేరు. అలాగే అపొస్తలుల కార్యములు 5:1-6 అననీయ అని ఒక మనుషుడు తన భార్య సప్పీరాతో ఏకమై పొలం ఉన్నాయి.
వారి ఎరుకనే కొంత దాచిపెట్టుకుని అపొస్తలుల పాదముల మీద పెట్టాను. అప్పుడు పేతురు అననీయ ఈ భూమి వేళలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను? అంటే ఈ అపవాది పరిశుద్ధాత్మను మోసపుచ్చే విధంగా ప్రయత్నాలు చేశాడు. అంటే అపవాది దృష్టిలో పరిశుద్ధాత్మను వేరు, కాబట్టి వాడికి సంబంధించిన వ్యక్తులే కానివ్వండి, అపవాది కానివ్వండి, దెయ్యాలు కానివ్వండి, వారి టీముకు సంబంధించి దేవుడు వేరని, ఆయన కుమారుడు వేరని, పరిశుద్ధాత్ముడు వేరే అనేది వాళ్ళకి స్పష్టంగా ఉంది. ఎంత క్లారిటీగా ఉంటే అటు దేవుని దృష్టిలో కానీ, క్రీస్తు దృష్టిలో కానీ, పరిశుద్ధాత్మ దృష్టిలో కానివ్వండి, లేదా దేవదూతల దృష్టిలో కానివ్వండి, అబద్ధాలు ప్రచారం చేసే వ్యక్తుల యొక్క అపవాది వాడి దూతల దృష్టిలో కానివ్వండి, ముగ్గురు వేరనేది స్పష్టమే. నేను ఎందుకు అర్థం కావట్లేదు అపవాది సమాజాలకి, నేను ఎందుకు అర్థం కావట్లేదు అపవాదికి అర్థమైంది తెలుసు, వారి దయ్యాలకి తెలుసు ముగ్గురు వేరని. తర్వాత భక్తుల దృష్టిలో ఒకసారి అలా చెప్పండి, పాత నిబంధన సంబంధించి కీర్తన గ్రంథము 110వ కీర్తన 1వ వచనం ఒకసారి చూసిన విషయాలు ఇందాక మాట్లాడేది దావీదు పరిశుద్ధాత్మ ప్రేరణతో మాట్లాడుతున్నాడు. ప్రభువు నా ప్రభుతో సెలవిచ్చను అని వాక్కు. ఒకసారి జాగ్రత్తగా అలా చేస్తే దావీదు సమయంలో ప్రభు ఎవరైనా స్పష్టంగా కనిపిస్తున్నాడు, యెహోవానే. ఏమంటే ఒక ప్రభు ఉన్నాడు, వేరే ప్రభుతో మాట్లాడుతున్నాడు అని. మాట్లాడేటప్పుడు ఎవరి ద్వారా మాట్లాడుతుందంటే పరిశుద్ధాత్ముడి ద్వారా మాట్లాడతాడు. కీర్తనలో 51 మాట్లాడతాడు, తను తప్పు చేసిన తర్వాత ఇదిగో నాలో ఉన్న పరిశుద్ధాత్మను తీసివేయబాకు అని ప్రార్థన చేస్తాడు. కాబట్టి భక్తుల యొక్క దృష్టిలో సైతము ముగ్గురు వేరనేది స్పష్టము. అలాగే కొత్త నిబంధనకి సంబంధించి అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 54 నుంచి చదివితే వారి మాటలు విని, కాబట్టి స్తెఫనుకు సంబంధించిన సందర్భము, వారి మాటలు విని కోపంతో మండిపడి అతను చూచి పండ్లు కొరికెని, అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండి కొన్ని వాడే ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండేట చూచి అన్నాడు. నిండు కొనిందేమో పరిశుద్ధాత్మతో, చూచిందేమో ఇద్దామే. కాబట్టి భక్తు యొక్క దృష్టిలో సైతం కూడా దేవుడు వేరు, దేవుని కుమారుడు వేరు, పరిశుద్ధాత్మడు వేరు అనేది స్పష్టమే. కానీ మనుషులే లేఖనాలు అపార్థం చేసుకోవడం జరుగుతుంది తప్పితే గ్రంథంలో దానికి సంబంధించిన ఆధారాలు ఎక్కడా లేవు. సరే, కొన్ని లేఖనాలు ఆలోచన చేస్తే ఇంకొంచెం స్పష్టత రావడానికి అవకాశం ఉంటుంది. మత్తయి సువార్త 24వ అధ్యాయము 24వ అధ్యాయము యేసు మాట్లాడుతున్నాడు, తన రాకడకు సంబంధించిన విషయాలు మాట్లాడుకుంటూ వస్తూ 36వ వచనం అయితే ఆ దినమును గూర్చి తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుషుడైనను పరలోకమందల దూతలైనను కుమారుడైనను ఎరగడు అన్నాడు. వాళ్ళిద్దరు ఒకటి అనుకున్నాం కాసేపు, తండ్రి కుమారుడు ఇద్దరు ఒకటి అనుకున్నాం. మరి వచ్చే రాకడకు సంబంధించిన విషయాలు తండ్రికి మాత్రమే తెలుసు, కుమారుడికి తెలియదంటే ఇద్దరు ఒకడైనప్పుడు ఇద్దరే తెలిసింది కదా. ఇద్దరు ఒకటి అనుకుంటే తండ్రికి తెలిసింది, కుమారుడికి తెలిసింది కదా, ఇద్దరు ఒక్కడే కదా. ఏసేమన్నాడంటే తన రాకడకు సంబంధించిన విషయాలు తండ్రికి మాత్రమే తెలుసు, నాకు సైతము తెలియదు అన్నాడంటే ఇద్దరు వేరనేది స్పష్టమే. ఇద్దరు ఒక్కడైతే తెలియాలి ఆయనకు కూడా.
అలాగే మత్తయి సువార్త 16వ అధ్యాయము, మత్తయి సువార్త 16వ అధ్యాయంలో తన గురించి జనులు ఏమనుకుంటున్నారన్న సందర్భంలో రకరకాలుగా చెప్పేసిన తర్వాత, సరే జనులు అలాగా అనుకుంటున్నారు కదా, మీరేమనుకుంటున్నారని యేసు అడుగుతాడు. యేసు అడిగితే ఏం జరిగిందో చూద్దాం 15వ వచనం నుంచి. అందుకయన నేనైతే ఎవడని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు, సీమోను బలియోన, నీవు ధన్యుడు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచలే కాని నరులు నీకు బయలుపరచలేదు అన్నాడు. పేతురు ఎప్పుడైతే చెప్పాడో, చెప్పిన మాటకి వేసేవాడినంటే, అబ్బా ఇది నీ ఆలోచన కాదు, ఇది నీ సొంత నాలెడ్జ్ కాదు, నీకు భూమి మీద ఎవరో చెప్పింది కాదు, పరలోకమందు ఉన్న నా తండ్రి అన్నట్టు ఆల్రెడీ ఉన్నాడు. పరలోకమందు ఉండబోయే తండ్రి అంటలేదు, పరలోకమందు పూర్వకాలంలో ఉండ తండ్రి అంటలేదు. ఉన్న వ్యక్తి చెప్పాడు నీకు అంటున్నాడంటే ప్రజెంట్ ఉన్నాడనేది స్పష్టము. యేసు మాట్లాడే సమయానికి యేసు మాటలా కనిపిస్తుంది అంటే ఉన్నాడు ఒక ఆయన, ఉన్నాయనే నీకు బయలుపరిచాడు అంటున్నాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయము, తను అప్పగింపబడే రాత్రి ఆయన ప్రార్థన చేసే సందర్భానికి సంబంధించి ఆలోచన చేస్తే 26:36 నుంచి అప్పగింపబడే రాత్రికి సంబంధించి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. చేస్తూ 38 చూడండి, అప్పుడు యేసు, మరణమగునంతగా నా ప్రాణం బహు దుఃఖంలో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా ఉండుడని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలి పడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా ఇద్దరు తొలగిపోనేమో, అయినను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానివ్వని ప్రార్థించను. ఆయన మరలా శిష్యులు అద్దెకు వచ్చి వారిని నిద్రించుడు చూచి, ఒక గడియని నాతో కూడా మెలుకొని ఉండలేరా, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్టు మెలుకోకుండి ప్రార్థన చేయండి, ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనమని పేతుతో చెప్పి మరలా 2వ వారం వెళ్ళి, నా తండ్రి నేను దీన్ని త్రాగితేనే కానీ నాన్ని తొలగిపోవట సాధ్యం కాని అట్లా నీ చిత్తమే సిద్ధించును కాకని ప్రార్థించాను అన్నాడు. ఈ చదవబడిన దాంట్లో ఇద్దరు ఇష్టాలు ఇద్దరు చిత్తాల గురించి మాట్లాడాను. నా చిత్తం అయితే కసేపు ఇలా పనిచేస్తుంది, అయినా నా ఇష్టం కాదు నీ ఇష్టమే అంటున్నాడంటే, తండ్రి కుమారుడు ఇద్దరు ఒక్కడనుకున్నాము, ఇంకా నీ ఇష్టం వేరు నా ఇష్టం వేరేంది, నీ చిత్తం వేరు నా చిత్తం వేరు అంటమేంది, ఇద్దరు ఒక్కడైనప్పుడు ఒకటే కదా ఇష్టం ఉండేది, ఇద్దరు ఒక్కడైనప్పుడు ఒకటే కదా చిత్తం ఉండేది. ఆయన ఏమన్నా అంటే, నేను ఇలా కావాలనుకుంటున్నా, వేరే ప్లాన్ ఏమన్నా ఉందా, అయినా నా ఇష్టం కాదు నీ ఇష్టమే అంటున్నాడంటే ఈయనకు వేరే ఆయన ఉండాడనేది, అయితే ఒకటే చిత్తం అయి ఉండాలి. ఒకసారి మార్క్స్ వార్త 10వ అధ్యాయము, మార్క్స్ వార్త 10వ అధ్యాయము 17వ వచనం నుంచి చదవండి. మార్క్స్ వార్త ఆయన బయలుదేరి 10వ అధ్యాయము 17 నుంచి చదవండి. ఆయన బయలుదేరి మార్గంలో పోవచ్చుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళు సద్బోధకుడా నిత్య జీవనకు వారసుడవుటకు నేనేమి చేయవాలని ఆయన అడగగా యేసు నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు, దేవుడు ఒక్కడే గాని మరి ఎవడను సత్పురుషుడు కాదు అన్నాడు. ఆయన ఒక్కడు అనుకున్నాం, ఏమన్నంటే నన్ను సత్పురుషుడని ఎలాగా అంటున్నావు, అది ఆయనకు మాత్రమే సంబంధించిన ఓడ్, నాకు సంబంధించింది కాదు. ప్రస్తుతం ఈ దేహాన్ని ధరించాను కాబట్టి అది నాకు సంబంధించిన ఓడ్ కాదు, అది ఆయనకు సంబంధించిన పదం, నన్ను ఎలాగ పిలుస్తున్నావు అన్నాడు. ఇద్దరు ఒక్కడు అనుకోండి, మరి ఆయనకు సంబంధించిన పదం ఉపయోగించుకోవాలి కదా, ఆయన నేను ఆయన ఒక్కడేనాయా, సత్పురుషుడు అనే పదం నాకు సెట్ అయిపోయింది అనాలి. ప్రస్తుతానికి అది నాకు సెట్ అవ్వదు, ఆయనకు సెట్ అయింది, అది ఆయనకు సంబంధించిన పదం అన్నాడు. అంటే మాటలు ఏం కనిపిస్తుందంటే, నేను ఆయన వేరు, మేము ఒకళ్ళు ఒకడు దూరలేము, ఏదో డ్రామాలు వేసినట్టుగా మూడు పాత్రలే ఇట్లా, నేను వేరు ఆయన వేరు, నన్ను పిలుస్తున్నాను నా పదంతో.